మా సమాజంలో మనుషులుగా కనపడాలగా ఈ మారుతిరావు ఇటువంటి వాళ్లకు దళితులు ఏ విధంగా ముందుకు వెళ్ళలేదని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రేమించడం నేరమా? ప్రేమకు ఎవరైనా అర్హులే? పలానా వాళ్ళు ప్రేమించాలా, పలానా వాళ్ళు ప్రేమించకూడదు, డబ్బున్నడే ప్రేమించాలా, డబ్బు లేనివాడు ప్రేమించకూడదు అనే రూల్ ఉందా? ఎవరు అది ఇష్టాయిష్టాన్ని బట్టి ఉంటుంది. దానికి ఈ విధంగా చేయడం అన్యాయం. ఏ విధంగా చేస్తారనేది, ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఒకటే, డబ్బు లేనివాడు ఒకటే. ఎవరికి డబ్బు, డబ్బున్నోడికి వచ్చే రక్తమే వస్తుంది, డబ్బు లేనివాడికి రక్తమే వస్తుంది. అయితే ఈ డబ్బుల మధ్య వ్యత్యాసం ఉంది, కానీ కులాల మధ్య లేదు. డబ్బున్నోడే కులం నాది అంటాడు, డబ్బు లేనివాడికి ఏదైనా ఒకటే కులం. ఈ కులాల మధ్య వ్యత్యాసం పెట్టడము చాలా తప్పు. ఈ అంబేద్కర్ గారు ఆశయం ఏ విధంగా ఆయన ఏర్పాటు చేసినాడంటే, ఈ కులాలను విభజించడమే వద్దని చెప్పి ఆయన ఆ రోజునే కష్టపడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ కులాల మధ్య చిచ్చు అనేది ఉండకూడదనే ఆలోచనతోనే ఆయన ఈ విధంగా పోరాడినాడు. దీనికోసమైనా ఈ రాజ్యాంగం ఈ విధంగా సమాజం ఉండడం కోసమైనా ఈయన కష్టపడింది. ఈ అంబేద్కరే ఉంటే ఈరోజు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది ఈ సమాజంలో. అది